చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకునికి క్రికెట్ ఆడటం అంటే ఎనలేని ఇష్టం. కానీ ఆ ఆటను ఆడేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన T20 క్రికెట్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టుకు శ్రీకాంత్ ఆడాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శ్రీకాంత్ కు బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది తల్లపల్లి రాజశేఖర్ ఆర్థిక సహాయం అందించాలని బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు ద్వారా అందజేశారు. అనంతరం బీజేపీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు పట్లూరి రాజు భవిష్యత్తులో శ్రీకాంత్కు ఎలాంటి అవసరం ఉన్నా తాను ముందుంటారని తాళ్ళపల్లి రాజశేఖర్ తెలిపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు, బీజేపీ సీనియర్ నాయకులు వనం నర్సింహులు, మంగళి యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, లక్ష్మణ్, శంకర్, బాబు, మధు, చింటూ, నాని, మహేష్, ఆకుల ప్రవీణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ టీమ్ తరఫున నుంచి నేను వెళ్లడం జరుగుతుంది. దీని వంతుగా మన తాళ్ళపల్లి రాజశేఖర్ అన్న గారు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించి అక్కడ దాకా వెళ్లేటట్టు చేస్తున్నారు. అక్కడ మంచి ఆడి అన్న పేరు గాని ఊరు గ్రామం పేరు గాని నిలబెడతానని కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈరోజు రుద్రారం గ్రామంలో గైనికంటి శ్రీకాంత్ డొమెస్టిక్ క్రికెట్ కు సెలెక్ట్ అవడం జరిగింది. ఆయనకు తాళ్ళపల్లి రాజశేఖర్ గారు, హైకోర్టు సీనియర్ లాయర్, బీజేపీ సీనియర్ నాయకులు తన వంతు సాయంగా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాగే శ్రీకాంత్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దానికి మా తోడ్పాటు గాని, రుద్రారం గ్రామ ప్రజలది గాని, మా పార్టీ నుంచి తోడ్పాటు గాని అందరిది ఉంటుందని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.